హాయ్ ఫ్రెండ్స్, చూడండి. మనం మొబైల్ గూగుల్ ద్వారా మనం ఎవరికైనా ఇమేజెస్ సెండ్ చేయాలి అనుకుంటే ముందుగా దాన్ని గూగుల్లో నుంచి మన ఇమేజ్ అనేది డౌన్లోడ్ అనేది చేసుకుంటాము. సో నేను ఇప్పుడు చెప్పే విధానం ఏంటంటే, మీరు గూగుల్లో నుంచి ఏదైనా ఇమేజ్ డౌన్లోడ్ చేయకుండానే మీరు వాట్సాప్ ద్వారా వాళ్ళకి షేర్ చేయొచ్చు అనమాట. అది ఎలాగో నేను మీకు చూపిస్తాను, పదండి. ఫ్రెండ్స్ చూడండి, మీరు మీ యొక్క గూగుల్ ఓపెన్ చేసేసి దాంట్లో ఏదైనా ఒక ఇమేజ్ అనేది సెలెక్ట్ చేయండి. సో ఫర్ సపోజ్ నేను పవన్ కళ్యాణ్ ఇమేజెస్ అని చెప్పి టైప్ చేశాను. సో ఇక్కడ మనకు ఇమేజెస్ అనేవి వచ్చాయి పవన్ కళ్యాణ్. సో నేను మీకు ఈ ఇమేజ్ పైన క్లిక్ చేశాను. ఈ ఫోటో పైన క్లిక్ చేసి మీరు ఇలా హోల్డ్ చేసి పట్టుకుంటే కనుక మీకు ఇక్కడ డౌన్లోడ్ ఇమేజ్ అని ఉంటుంది. సో ఇక్కడ డౌన్లోడ్ చేయకుండానే మనం ఇక్కడ కాపీ ఇమేజ్ అని కనబడుతుంది ఫ్రెండ్స్. ఈ కాపీ ఇమేజ్ పైన క్లిక్ చేయండి. ఈ ఇమేజ్ అనేది కాపీ అయిపోతుంది. సో ఇప్పుడు మీరు వాట్సాప్ అనేది ఓపెన్ చేయండి. వాట్సాప్ ఓపెన్ చేసి ఎవరికైతే పంపించాలి అనుకుంటున్నారో ఆ చాట్లో ఇది ఓపెన్ చేసేసి మీరు ఇక్కడ పేస్ట్ అనేది చేస్తే మీకు ఆ ఇమేజ్ అనేది వచ్చేస్తుంది. సో దీని ద్వారా మీరు సెండ్ చేసేయచ్చు. దీని ద్వారా ఏమవుతుందంటే మనకు మొబైల్ డేటా అనేది సేవ్ అవుతుంది, అలాగే దాంతోపాటు మన స్టోరేజ్ కూడా సేవ్ అనేది అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి.